ఈ కష్టాలన్నీ చూతనం సార్ ఇప్పుడు జాతిని అణిచివేసేసారు, బూటుగాతో తన్నించారు, నా మిసేజ్ లంచగానే తిట్టించారండి, నా కొడుకు కొట్టుకుని తీసుకెళ్లారు, నా కోడలు లంచగానే కొడితే దిగ్గవరా అంటున్నారు. ఇంకేం చేస్తామండి, ఇంకేం అప్పుడు ఏం పెడతామండి, ఇంత అవమానం చేసింది కదా, మళ్ళీ మరి దరఖాస్తు పెట్టుకోవాలా, ఎందుకు పెట్టాలి సార్? సమాజంలో మాకు గౌరవం లేదా? మాకు ఎవరా హక్కులు? మాకు లేవా హక్కులు? వాళ్ళు బానిసలు మా మేము. ఒక్కసారి మీ నాయకుల్ని ఆలోచించండి, కులాన్ని అంటి పెట్టుకుని మీ నాయకులు ఎదుగుతున్నారా, మీకేదన్నా నిలబడుతున్నారా? కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనివ్వట్ల. కులాన్ని వాడుకొని యువతలో కులంలో ఉన్న యువతను వాడుకొని ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి పప్పం గడుపుకుంటే మీరు ఆ నాయకుల వెంట మీరు వెళ్తారా లేదా అనేది మీరు నిర్ధారించుకోండి. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం అంతా కూడా ముద్రడ పద్మనాభం గారు అడుగుతున్నారు, కానీ ఆయన నిజస్వరూపం నిన్నటితో బయటపడింది. ఆయన పంకా పద్మనాభరెడ్డి. అయ్యా ముద్రగడ పద్మనాభం గారు, ఓ కుల ద్రోహి, ఓ కాపు ద్రోహి. ఆ బంధానికి ముద్రగడ గారికి మీ నాయకుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బంధానికి ఒక పేరు పెట్టండి, పెట్టకపోతే నీచమైన పేరు నేను పెట్టాల్సి వస్తాను చెప్పింది. అందుకే నేను